ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చేదనలో కేకేఆర్ ఆటగాళ్లు క్రిస్లిన్, సునీల్ నారాయణ్, శుభ్మన్ గిల్, రాబిన్ ఉతప్పలు తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. దీంతో 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా 46 బంతుల్లో 85 పరుగులతో నాటౌట్గా నిలవగా, ఆండ్రీ రసెల్ 25 బంతుల్లో 65 పరుగులతో చెలరేగడంతో విజయానికి చేరువుగా వచ్చింది కేకేఆర్ జట్టు. వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు కోల్కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పరుగుల వరద పారింది. అయితే లక్ష్యం పెద్దది కావడంతో వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా కేకేఆర్ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో డేల్ స్టెయిన్ 2, నవదీప్ షైని, మార్కస్ టోయినిస్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 100 పరుగులు చేయగా, మోయిన్ అలీ 28 బంతుల్లో 66 పరుగులతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు మాత్రమే చేసింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ కు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేస్తే చివరి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరేన్, గర్నేలు తలో వికెట్ తీసుకున్నారు.